చదువుకున్న వ్యక్తిగానే కాకుండా అంటే సునిశిత్ ఒక అబద్ధాలు కోరుగానే కాకుండా ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా సునిశిత్ గారిలో ఉన్నారండి. అంటే ఒక మంచి స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర, డిప్లొమా చేశారు. అండ్ ఇంకొకటి ఎవరి దగ్గర అండి మీరు నేర్చుకున్నది? నేను సాయినాథ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నానండి. ఓకే, సాయినాథ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు. ఆయన స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ అంటే కొంచెం కొంచెం సందర్భాల్లో ఈ రెండు మూడు నెలల్లో నేను చూసినంత వరకు ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా ఆయన నాకు పరిచయం కూడా ఉంది. సో ఇలా స్క్రిప్ట్ రైటింగ్ అండ్ వర్క్ అన్నది ఎవరి దగ్గర అండి? సాయినాథ్ మాస్టర్ దగ్గర. తర్వాత డైరెక్షన్ చేయాలి ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది? అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని నేను అనుకోలేదు. కాకపోతే నేను ఓన్గా ఒక మూవీ డైరెక్ట్ చేయాలని నాకుండే అనమాట. సో నేను కొన్ని ట్రయల్స్ చేశాను, ప్రొడ్యూసర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి స్టోరీస్ చెప్పాను. ఆ ట్రయల్స్ అయితే సక్సెస్ అవ్వలేదు యాజ్ ఎ డైరెక్టర్గా మూవీ చేద్దామని. మిమ్మల్ని సినిమా పిచ్చోడు అనాలా, లేకపోతే సినిమా కోసం పరితపించేవాడు అని అనాలా, లేకపోతే భ్రమలో బతుకుతున్నవాడు అని అనాలా అన్నది నాకు తెలియదు. కానీ కానీ ఈ మూడు విషయాలకి దగ్గరలో ఉన్న వ్యక్తి సునిశిత్ అని మాత్రం తెలుసు. ఎందుకు అనంటే సినిమా పిచ్చి ఉంటుంది, కానీ అది మన భవిష్యత్తునే తగలబెట్టుకునేలా మాత్రం ఉండకూడదు. అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో విధంగా నేను సినిమాల్లో ఉండాలి, ఏదో విధంగా పబ్లిసిటీ సంపాదించుకోవాలి. అదే నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ సరిగా లేదండి. ఈ మీడియానే కానివ్వండి, ఏది సరిగా లేదు. ఇప్పుడు వేరే ఎవరిని బ్లేమ్ చేసినట్టు లేదండి ఇప్పుడు, ఎందుకంటే ఎంటైర్ గవర్నమెంటే ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎవరిని అనేటట్టు లేదు. ఓకే, మీరు టిక్టాక్స్ చేసేవారా? టిక్టాక్ నేను చేయనండి. చేయలేదు, ఓన్లీ యూట్యూబే. అవును, ఫేస్బుక్లో మీ ఫేస్బుక్ చూస్తే ఒక్కొక్క అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే బూతులకు కూడా మాటలు వస్తే ఏడుస్తాయేమో, అరే సునిశిత్ నీ మాటలు తిట్టకండి అని చెప్పేసి ఏడుస్తాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత వల్గర్ లాంగ్వేజ్, అంత తిట్లు, అన్ని చీవాట్లు, ఇంత నెగిటివ్ పాపులారిటీ అవసరం అంటారా? నెగిటివ్ పాపులారిటీ అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు ఫేమస్ అయ్యేవాడు ఏదో అబద్ధాలు చెప్పేసి ఫేమస్ అవుతాడు. నేను అలా కాదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ నాది కావాలని చెప్పి మీరు ఎన్ని రోజుల నుంచి నన్ను రిక్వెస్ట్ చేశారో మీకు తెలుసు. అది నేను ఎన్ని రోజులకు మీకు అపాయింట్మెంట్ ఇచ్చానో మీకు తెలుసు. సో మీరు అడిగినట్టే నేను వేరే ఎవరు అన్నోన్ పర్సన్ ఇంటర్వ్యూ అడిగితే నేను ఇవ్వట్లేదు. నేను ఇవే నాకు విజయవాడ నుంచి కాల్స్ వస్తున్నాయి, వైజాగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సార్ మీకు ఫ్లైట్ టికెట్స్ మేమే బుక్ చేస్తాం సార్, మీరు వచ్చి జస్ట్ ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అడుగుతున్నారు నా ఇంటర్వ్యూస్? వైజాగ్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏముంది నాకు? ఇంత నెగిటివ్ పాపులారిటీ అవసరం అంటారా? నెగిటివ్ పాపులారిటీ వస్తుందని చెప్పేసి అనుకుంటే ఛానల్స్ వాళ్ళు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తారు? ఒక అతను గుంటూరు నుంచి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళాడు, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఎందుకు అడుగుతారు? వేరే గుంటూరు నుంచి వస్తున్నారు, విజయనగరం నుంచి వస్తున్నారు, చెప్పే అబద్ధాలు కావాలని. సో ఇంకొకటి, మీరు ఎప్పుడూ అనిపించలేదా ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి? నా లైఫ్ ఏం కాలేదండి, నా లైఫ్ బాగానే ఉంది. చిన్న చింత కూడా రాలేదా మీకు? అదే నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు మూవీ అవకాశాలున్నాయి. ప్రొఫెసర్ పొజిషన్ నుంచి అబద్ధాల కోరు సాక్రిఫైసింగ్ స్టార్ అనే పేరు. యాక్చువల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను జాబ్ చేయాలి అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా డ్రీమ్ చేయలేదండి. అది అనుకోకుండా కొంచెం ఇంట్లో ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్లో జాయిన్ అయ్యాను. సో అలానే 6 ఇయర్స్ కంటిన్యూ అయ్యాను. అంతేగాని నాకు అంటే నా హోల్ హార్టెడ్గా నేను జాయిన్ అవ్వలేదు జాబ్. హోల్ హార్టెడ్లీ చేయలేదు. అండ్ సునిశిత్ హీరో అని చెప్పేసి మీరే పెట్టుకున్నారా పేరు, లేకపోతే మీకు ఎవరైనా పెట్టారా? యా నేనే పెట్టుకున్నాను అండి, ఎవరో పెట్టేదే ఉంది. అంటే హీరోకి అర్థం తెలిసే పెట్టుకున్నారా? యా తెలుసు అండి, హీరోకి అర్థం తెలుసు, అన్నీ తెలుసు నాకు. రియల్ లైఫ్లోని హీరో కాదు, రియల్ లైఫ్లోని హీరో కాదు, మిమ్మల్ని ఏ విధంగా హీరో అని ట్రీట్ చేయాలి మేము? మీరు రియల్ హీరో అని అనుకోండి, నా మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు నన్ను రియల్ హీరో అనుకోండి, నా మూవీ చూసిన తర్వాత అప్పుడు రియల్ హీరోగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మీ అమ్మగారు కూడా చాలా వరకు అన్నారు, మా కొడుకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ అబ్బా, ఏ చదివినా ఎక్కడ జాయిన్ అయినా సరే అన్నిట్లోని మెరిట్ స్కాలర్షిప్లు కూడా వచ్చాయి, మెరిట్ స్టూడెంట్ అని చెప్పేసి. మెరిట్ స్టూడెంట్ అయిన మీరు జాబ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? లేదండి, నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ జాబ్ చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. నాకు జాబ్ చేసి బోర్ కొట్టేసింది, అందుకే నేను జాబ్ మానేశాను. అంటే ఉద్యోగం చేయడం అన్నది పురుష లక్షణం అని చాలా మంది అంటూ ఉంటారు. పురుషుడిగా పుట్టిన తర్వాత అంటే ఇప్పుడు మనము మనీ ఏం చేయడానికి జాబ్ చేయాలని ఏం లేదండి. వేరే కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ కూడా చేసుకోవచ్చు.
వెబ్ సిరీస్లు చేస్తే వస్తాయి అండ్ మన మూవీస్ చేస్తే వస్తాయి సో అలా అన్నమాట మీరు ఇప్పుడు తండ్రి అన్న తమ్ముడు సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు మీకంటూ ఒక ఇది లేదా నా చిన్నవాడి సొమ్ము తింటున్నానే అయ్యో నాకు ముసలివాళ్ళు అయిపోయినా మా నాన్నగారి సొమ్ము తినాల్సి వస్తుంది అని ఎప్పుడు ఇంత దౌర్భాగ్య స్థితి ఎందుకు అని ఆలోచించలేదా యాక్చువల్గా అంటే మాది అంత మరీ ఫైనాన్షియల్గా పూర్ ఫ్యామిలీ ఏం కాదు సో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది సో మాకు మనీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సో అందువల్ల నేను అంటే నేను మా పేరెంట్స్కి చెప్పాను నాకు నచ్చిన లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను నాకు నచ్చిన ఫీల్డ్లో నేను వర్క్ చేస్తానని చెప్పేసి చెప్పాను సో అందువల్ల నన్ను కూడా వాళ్ళు ప్రెషర్ ఏం పెట్టారు జాబ్ చేయమని సో నేను వాళ్ళకి చెప్పేశాను నేను జాబ్స్ చేయను ఈవెన్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా నేను గవర్నమెంట్ జాబ్ కూడా జాయిన్ అవ్వనని చెప్పాను సో మీరు చాలా వరకు మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు గొడవలు ఆడుకోవడం ఇలాంటివన్నీ మీ తల్లిదండ్రుల మధ్య విభేదాలే మీ మైండ్ సెట్కి కారణం అని చెప్పి చాలా వరకు నేను తెలుసుకున్నాను ఇది ఎంత వరకు నాకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రెజర్ అంటే మీ ఫాదర్ మదర్ ఎప్పుడు గొడవాడుకోలేదు ఏ ఉంటాయండి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు మా తాతయ్య వాళ్ళవి దగ్గర దగ్గర ఒక 10 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తి కోసం మా మామ లెగబడుతున్నారు అవన్నీ ఇట్లా మీడియా ముందు బయట పెడితే బాగుండదు సో ఇప్పుడు మా తాతయ్య ఇష్టం ఇప్పుడు నేను మా ఇంట్లో నేనే పెద్ద మనవన్నీ సో యాక్చువల్గా లీగల్గా ప్రొసీడ్ అయితే ఆస్తి అంతా నాకే రావాలి సో నేను వాళ్ళ ఆస్తి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు మా మామలే అనుభవిస్తున్నారు ఆస్తి సో అది అన్నమాట సో సునిషిత్ చాలా ఎమోషనల్ అయ్యి చాలా బీపచ్చంగా ఎవరికి మీడియా ముందు ఇప్పటి వరకు చెప్పని సునిషిత్ నిజాలు ఏమైనా ఉన్నాయా ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా యా ప్రతి మనిషికి కష్టాలు వస్తాయండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తారు మనిషినే కాదు జంతువులకు కూడా కష్టాలు వస్తాయి సో జంతువులు కూడా ఏడుస్తాయి సో అట్లా నాకు కూడా ఉన్నాయి కొన్ని ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే చెప్పాను కదా మీరే అన్నారు లవ్ స్టోరీ ఉందని చెప్పేసి సో ఎప్పుడైతే మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదో ఆ రోజు ఏడ్చాను నేను సో తర్వాత మూవ్ ఆన్ అయిపోయాను ఎందుకంటే ఇక వీళ్ళు మార్చడం నా వల్ల కాదు అని చెప్పేసి అర్థమైపోయింది అవును సునిషిత్ గారు మీరు ఈ మధ్య కాలంలోనే సో డాక్టర్ సౌరంగంతో మాట్లాడడం జరిగింది ఫోన్ కాల్ అని వింటున్నాం ఏంటి అంత పరిస్థితి సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి యాక్చువల్గా డాక్టర్ సమరం నాకు అంటే పరిచయం ఉంది ఎందుకు ఫోన్ చేశాను అంటే కొన్ని డౌట్స్ ఉండడం వల్ల ఫోన్ చేశాను అంతే కొన్ని డౌట్స్ క్లారిఫై చేశాడు అంతే అంటే ఇప్పటికీ మీకు పెళ్లి కాలేదు అని చెప్పేసి మీలో ఏమైనా ఫిజికల్గా లోపం ఉండడం వల్ల కలవాల్సి లేదండి లోపం ఏం లేదు మీరు అడగండి చెప్తారు హీరోయిన్స్ అడిగి చెప్తారు సునిషిత్ గురించి అదే రియాలిటీలో మాట్లాడుకుందాం రీల్ వద్దు అన్నాను అందుకనే సో సునిషిత్ గురించి సునిషిత్ చెప్తేనే బాగుంటుంది అదే చెప్తున్నాను కదండి మీరు అడగండి హీరోయిన్స్ని అడగండి సునిషిత్ మొగాడా కదా చెప్తాడు ఓకే అబ్బాయి వేషధారణ వేసుకొని ఒక సెల్ఫీ కోసం వాళ్ళ ముందు ఎగరబడి తీసుకునే ప్రతి వ్యక్తిని వాళ్ళు అబ్బాయి అని అనుకుంటారండి ప్యాంటు షర్టు వేసి అబ్బాయి కాదు అని ఎవరైతే ఎవరు చెప్తారు నేను సునిషిత్ అబ్బాయి అనే చెప్తాను మా డిఓపీస్ గారు అలాగే చెప్తారు నార్మల్గా పీపుల్ అలాగే చెప్తారు ఎవరైనా చెప్తారు అంటే మీరు వెళ్ళారు కదా ఇలా మీకేమైనా ప్రాబ్లం ఉందా ఇప్పటి వరకు పెళ్ళి నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదండి జస్ట్ ఫోన్ చేశాను అంతే ఓకే ఫోన్ చేసిన పాపానికి మీరు అన్ని లేనిపోని డౌట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు మీకు అంటే మీరు ఏమైనా బాధపడడం జరిగిందా ఇంకా నాకు పెళ్ళి కాలేదు అని లేదండి నేను ఎప్పుడు కూడా పెళ్లి కావట్లేదు అని బాధపడలేదు ఎందుకంటే నాకు చెప్పాను కదా నాకు లవర్ ఉంది కాబట్టి నేను ఆమెనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను సో బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా మ్యాచెస్ చూశారు రీసెంట్గా కూడా చూశాను మొన్న డిసెంబర్లో చూశాను అండ్ ప్రీవియస్గా కూడా ఒకటి వచ్చింది కాకపోతే ఏంటి అంటే అందరూ గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మాయిలు సో ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది మనకు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను యాజ్ ఏ ఆర్టిస్ట్గా రైటర్గా వర్క్ చేస్తాను అంటే కూడా చాలామంది భయపడుతున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలుసు మీకు అందుకే భయపడుతున్నారు అమ్మాయిలు అమ్మాయిలు భయపడడం గురించి పక్కన అంటే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఉంటాయన్నమాట అంటే ఏ తాహద అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలి ఇంతో అంత ఇల్లు ఉండాలి ఆస్తులు ఉండాలి ఉన్నాయి నాకు ఇంకేం ఉండాలి జాబ్ అంటారా నా మూవీ ఉంది ఇప్పుడు మూవీ ఆఫర్ మూవీ స్టార్ట్ అవుతుంది అమ్మో మీ మూవీస్ గురించి చాలా భయం అండి నాకు ఎందుకంటే ఆ మూవీస్లో ఎప్పుడు చూడలేదు నేను మిమ్మల్ని సో అందుకని చాలా భయం నాకు మూవీస్ గురించి వద్దులేండి సో మీకు సంబంధించిన ఒక లెటర్ మా దగ్గర ఉందండి హెచ్ఆర్సీకి మీరు పిటిషన్ దాఖలు చేశారు కదా
సునిషిత్ యా యా హెచ్ఆర్ సిగ్మెంట్ పిటిషన్ దాఖలు చేశారు కదా ఆ కంప్లైంట్ లెటర్ మాకు ఉంది సో ఇది ఎవర్ మీరు ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చంద్రశేఖర్ అనే పర్సన్ మీద కంప్లైంట్ ఇవ్వడం అన్నది జరిగింది యా యాక్చువల్ గా ఒకటి 2019 లో ఒక కంప్లైంట్ ఇచ్చా అన్నమాట డీజీపీ కి ఓకే సో ఆ కంప్లైంట్ ఏసీపీ ఆఫీస్ లోకి వచ్చింది కుషాయ్ కూడా ఏసీపీ ఆఫీస్ లోకి సో నేను ఏసీపీ శివకుమార్ గారిని కలవడానికి వెళ్ళాను అక్కడ వాళ్ళ స్టాఫ్ మిస్బిహేవ్ చేయడం జరిగింది ఓకే సో హ్యూమన్ రైట్స్ కి నా 16 6 2021 నాడు కంప్లైంట్ ఇచ్చారండి నోటీస్ ఫైల్ అయ్యింది సో ఈనాకి 12 7 2021 కి హియరింగ్ ఉంది సో అది అవ్వలేదు అని చెప్తున్నారు సో హ్యూమన్ రైట్స్ లో పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అండ్ ఇంకొక విషయం వచ్చేసి సునిషిత్ గారి మీద కొన్ని కొన్ని ఆరోపణలు ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా అంటే మళ్ళీ దాని మీద చర్చా కార్యక్రమం ఎందుకు పెట్టలేదు అని అంటే గనక దానికి రీజన్ సునిషిత్ మైండ్ సెట్ బాగాలేదు సునిషిత్ కొన్ని కొన్ని అబద్ధాలు చెప్తున్నాడు కొన్ని కొన్ని నిజాలు చెప్తున్నాడు ఈయన పద్ధతిగా లేరు అని చెప్పేసి ఒక అంటే ఒక రీజన్తోని వాళ్ళు అన్నది ఈ కేసెస్ అనేవి ముందుకు తీసుకెళ్ళకపోవడం జరుగుతుందంట అండ్ ఇంకొక విషయం వచ్చేసి సునిషిత్ పెట్టిన కొన్ని కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హోల్లో పడడానికి కూడా రీజన్ సునిషిత్తే బికాస్ మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అందులో చాలా వరకు నిజం ఉండాలి దీన్ని మీరు తీసుకోవాలి తప్పదు బట్ అవి నిజాలు లేకపోవడం వల్లే కేసెస్ అలా వాయిదా అవుతున్నాయి అని చెప్పేసి పెద్ద టాక్ లేదండి అంటే నేను చెప్పాను ప్రీవియస్గా నేను సిబిఐలో జాబ్ చేశానని చెప్పాను సో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఏ పోలీస్ అయినా నాకు యాంటీగానే ఉంటాడు ఎందుకంటే మాది అగేన్స్ట్ పోలీస్ కదా మేము పోలీసుల మీద మేము యాక్షన్ తీసుకుంటాం కాబట్టి సో వాళ్ళు ఆటోమేటిక్గా నాకు యాంటీగానే ఉంటారనమాట సో ఇక నేను చాలామందిని తిట్టాను పోలీసులని కొంతమంది కొట్టాను కూడా సో వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు కోర్టులో నేను చూపిస్తాను నా ఆగ్రహం ఎవిడెన్స్ నేను చూపిస్తాను ఒకసారి చీ అంటే కుక్క కూడా 6 నెలల వరకు ఇంటి ముందుకు రాదు అని అంటారు కదా మనం పెద్దవాళ్ళ సామెత కానీ ఒక మనిషి పదే పదే మాట్లాడి 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 ఇది పిచ్చోడ్రా బాగుతున్నాడా అనే స్థాయికి స్టేజ్కి మీరు వచ్చేసారు అది మీకు అర్థమవుతుందో లేదో సో మొన్న మొన్న రీసెంట్ ఇంటర్వ్యూస్లో సైకాలజిస్ట్ని కలవమని చెప్పడం జరిగింది సైకాలజిస్ట్ గారు మాట్లాడడం జరిగింది ఆయనకున్న ఒక చిన్న అంటే మూవీస్లోకి వెళ్ళాలని ఒక చిన్న కోరిక అది పెద్ద డిజార్డర్గా ఆయనకు కనిపిస్తుంది సో అందువల్ల ఆయన కొంచెం భ్రమించి మాట్లాడుతున్నారు దానికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది ఇంతకీ వెళ్ళారా హాస్పిటల్కి చూపించుకున్నారా లేదండి ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళలేదు నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను మాటల వైజ్ మైండ్ వైజ్ పర్ఫెక్ట్గా లేరు అంటే నార్మల్గా మీరు పర్ఫెక్ట్గా ఆరోగ్యంగానే ఉన్నారు సో ఆ రెండింటి గురించి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి డౌట్ లేదండి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా పనిచేస్తే అంతా సెట్ అయిపోతుంది అండ్ మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా సరిగా పనిచేయాలి అతను పనిచేయకపోవడం వల్లనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ గారు కూడా టీఆర్ఎస్ని వదిలేసి ఈ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది పొలిటికల్ వైజ్ మీకు మంచి గ్రిప్ ఉందని వింటున్నాను వార్తలు వింటారు శుభ్రంగా ఇంట్లో కూర్చోనని ఒక పని చేయని ఒక యువకుడు పని చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ పని చేయాలి అని చెప్తున్నారు సో ఫస్ట్ యువత పని చేస్తే స్టేట్ ఎప్పటికైనా బాగుపడుతుంది సో మీరు కూడా వర్క్ చేయాలి అని చెప్పేసి నా కోరిక యా నేను వర్క్ చేస్తున్నాను అండి సమాజం కోసం వర్క్ చేస్తున్నాను నేను ఏం చేస్తున్నారు సమాజం కోసం ఏం చేస్తున్నాను అంటే ఎంటర్టైన్ చేస్తున్నాను ఓకే ఎంటర్టైన్ చేస్తున్నారు యా జనాలని ఎంటర్టైన్ చేస్తూ అబద్ధాలు చెప్తున్నారు లేదు నేనేమీ అబద్ధాలు చెప్పట్లేదు కదా మీకు మీకేం అనిపించదా ఒక ఒక వర్డ్ గురించి నేను ఇలా మాట్లాడుతున్నాను అనే భయం ఎప్పుడు లేదా మీకు నేను నిజం మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరికి భయపడను నేను అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసుల దగ్గర నుంచి అయినా ఎవరి దగ్గర నుంచి అయినా సరే హాస్పిటల్ నుంచి మెంటల్లీ వీక్ మెంటల్లీ కండిషనల్లీ వీక్ అని చెప్పి సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి మీరు ఏది మాట్లాడినా నడుస్తుంది అని అనుకుంటున్నారా సొసైటీ అట్లా ఏం లేదండి మీరు ఒకసారి వెళ్ళండి ఏసీబీ బంజారాహిల్స్ ఆఫీస్కి వెళ్ళండి డీజీ గారు ఉంటారు పూర్ణచంద్రరావు గారు ఉంటారు వెళ్ళి అడగండి సునిషిత్ ఇచ్చిన కంప్లైంట్ చూపించామండి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయించాను చూపించామండి లెటర్ వైస్ తీసుకున్నట్టయితే మీది కార్ 20 లక్షల రూపాయలది పోయింది అని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశారండి నిజమే అండి విచారణ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి పని చేయడం చేత కాదు కాబట్టి
పని చేయడం చేత కాదు కాబట్టి 20 లక్షల రూపాయల కార్ పోతే ఎవరు పంతిరు చేయకుండా ఫోన్ మొబైల్ పోతేనే సాయంత్రం కల్లా లేకపోతే 2 3 రోజుల కల్లా టేక్ ఓవర్ చేసి పోలీసులు మీరు కార్ పోయిందని చెప్పిన చేయలేదు అంటే అందులో ఎంత వరకు నిజం ఉందని నమ్మాలి అంటే మీరు అర్థం చేసుకోవాలండి ఇప్పుడు చెప్తున్నాను మీరు ఏరియాలో ఉంటారు ఎలిమినర్ లో ఉంటారు ఎల్బినగర్ లో సైబర్ క్రైమ్ స్టేషన్ ఉంది అందులో నేను ఇచ్చాను ఒక కంప్లైంట్ అది చూపిస్తాను కూడా మీకు అది చూపించండి ఇదే ఇదేనా ఇది చూపించండి ఆ డేట్ చెప్పండి వాళ్ళకి ఒకసారి జనాలకి మరి దాని మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు యా నేను కంప్లైంట్ ఆ 7th డిసెంబర్ 2020 లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి 8 మంత్స్ అవుతుంది ఈనకి 2 ఫేస్బుక్ దీని కంప్లైంట్ రీజన్ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ లో హ్యాక్ చేశావుడు ఎవడో అని కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు రికవర్ చేయలేదు అంటే మీరే అర్థం చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో కాదు మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారో అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఎవర్ హ్యాక్ చేశారు అన్నది మీకు తెలుసా అసలు ఎందుకు హ్యాక్ చేశారు ఎవర్ హ్యాక్ చేశారో తెలుసు నేను కంప్లైంట్ ఇస్తానండి అవును కంప్లైంట్ నేనే రికవర్ చేసుకుంటాను కదా అసలు యూట్యూబ్ ఛానల్ లోని ఎంత మంది వ్యూవర్స్ ఉన్నారు లక్షల లక్షల కంపెనీయా లేకపోతే యా యూట్యూబ్ అనేది చాలా ఉంటాయి కొన్ని లక్షల ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో మరి పోలీస్ వాళ్ళు చెప్పలేదా గూగుల్ వాళ్ళు మీకు వెరిఫికేషన్ కోడ్ ఇవ్వట్లేదు మీది యా అదే అండి అదే తెలుసుకోవాలి కదా పోలీస్ వ్యవస్థను ఎందుకు అంటున్నారు పోలీస్ వాళ్ళు మీకు ఆల్రెడీ మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ప్రొసీజర్ జరిగింది నేను గూగుల్ వాళ్ళు వెరిఫికేషన్ కోడ్ ఇవ్వని కారణంగా మిమ్మల్ని ఆల్రెడీ మీకు చెప్పారు వాళ్ళు ఇవ్వని మేము ఏం చేయగలుగుతాం సార్ ఎలా అంతే కదా ఇప్పుడు గూగుల్ లో నా డీటెయిల్స్ రావట్లేదు అన్నారు అంటే గూగుల్ అంత పెద్ద కంపెనీ గూగుల్ కంపెనీకి సుంచిత్ అంటే ఎవరో తెలియదంట మీరు గూగుల్ లో టైప్ చేయండి సాక్రిఫైస్ స్టార్ అని టైప్ చేసినా వస్తాయి కొన్ని వందల వీడియోలు సుంచిత్ అని టైప్ చేసినా కొన్ని వందల వీడియోస్ వస్తారు సో అలాంటిది గూగుల్ అనే కంపెనీ నుంచే నా డీటెయిల్స్ రావట్లేదంట నా పేరు రావట్లేదంట నా ఊరు రావట్లేదంట పెద్ద పెద్ద నాయకులు వస్తాయి మీరు ఇప్పుడు మొబైల్ ఉంది కదా మొబైల్ టైప్ చేయండి గూగుల్ లో నా పేరు మీరు చూడండి ఓకే ఇంటర్వ్యూ ఇస్తే ఎవరి పేరైనా వస్తుందండి గూగుల్ కాదండి అసలు గూగుల్ లో నా డీటెయిల్స్ రావట్లేదు నా పేరు రావట్లేదా అంట డీటెయిల్స్ రావట్లేదంట ఊరు రావట్లేదంట అడ్రస్ రావట్లేదంట అంతే కదా ఇప్పుడు నేను గూగుల్ కంపెనీ ద్వారా కేసు చేస్తా కావాలంటే డైరెక్ట్ డీజీపీ ఆఫీస్ లో పెడతాను గూగుల్ కంపెనీ లో నా డీటెయిల్స్ రావట్లేదా అంటే ఒక కేసు ఫైల్ చేయాలంటే ఏదైనా కంపెనీ మీద పెట్టొచ్చండి పెట్టొచ్చు తెలుసు తెలుసు ఆ వెబ్సైట్ లో కూడా పెట్టొచ్చు మన ఆన్లైన్ వెబ్సైట్ లో ఏ కంపెనీ మీద ఆన్లైన్ కూడా కంప్లైంట్ పెట్టుకోవచ్చు మనం చదువుకున్న తింగరోడు సునిశిత్ నాకు తెలుసండి వెబ్సైట్స్ తెలుసు ఏ కంపెనీ మీద నెక్స్ట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీ మీద అటాక్ చేశారని చెప్పినప్పుడు ఫైల్ చేసిన రాచకొండ కదా రాచకొండలో ఫైల్ చేసిన కంప్లైంట్ అండి ఇది సో ఈ కంప్లైంట్ గురించి అంటే మా మీడియా ద్వారా తెలిసింది ఏంటి అని అంటే సో యాజ్ యూజువల్ ఈయన చాలా వరస్ట్ లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ ఆయన మీద యూజ్ చేయడం జరిగింది దాంట్లో ఓపిక నశించిపోయి ఈయన వచ్చిన వాళ్ళని కూడా అయితే ఇప్పుడు ఏంది ఇలా మాట్లాడడం వాళ్ళ ఫ్యాన్స్తో జరగడం కారణంగా ఈయన మీద రియాక్ట్ అయ్యారు వాళ్ళు అన్నది రీజన్ సరే వాళ్ళ పనితీరు లేదు అని మాట్లాడుతున్న మీరు నిజాయితీగా ఉన్నారా మీరు మాటలు నిజాయితీగా ఉన్నాయా మీ చేష్టలు నిజాయితీగా యా నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా వస్తాను హైకోర్టు అయినా వస్తాను నేను రెడీగా ఉన్నాను నేను మెంటల్ కండిషన్ చెక్ చేయించుకోవడానికి లేదు నేను వస్తాను ఖచ్చితంగా వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బెటర్ లక్ అండ్ మీరు మారాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను మారాలని మీరు కలలు కూడా కనకండి ఓకే సో చూసారు కదా ఫ్రెండ్స్ సునిశిత్ గారి ఇంటర్వ్యూ ఎంత చెప్పినా కూడా గోడకి శంఖం ఊదినట్టే అనమాట సునిశిత్ ముందు సో అబద్ధాలతోనే కంటిన్యూ అవుతాను అతని లైఫ్ స్టైల్ ఇలాగే కంటిన్యూ చేస్తాను నేను మారను నేను ఇంతే ప్రభుత్వాలే చాలా వరకు అబద్ధాలు ఆడుతున్నాయి నేను ఆడడం ఎంత నేను దాంతో పాపులారిటీ సంపాదించుకుంటా నా లైఫ్ చాలా బాగుంటుంది దీంతోనే మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇదే దారిలో వెళ్తాను అని చెప్పి కళాఖండిగా చెప్పడం జరిగింది మారుద్దాం అనే ఉద్దేశంతో మారాలి అనే ఉద్దేశంతో మేము ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది సో నాకు దీని ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది ఏంటంటే ఆయన మెంటల్ కండిషన్ నిజంగానే బాగాలేదు సో ఆయన డాక్టర్కి చూపించుకోవాలి అండ్ ఇంకా చాలామంది ఆయన మీద ట్రోల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం సానుభూతి చూపించండి సో ఆయన మీద ట్రోల్స్ చేయడం ఆయన తిట్టడం ఈ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అన్నది ఎందుకంటే తగ్గించండి ఎందుకంటే ఒక మైండ్ స్టేటస్ బాగాలేని వ్యక్తితో ఎన్ని మాట్లాడినా కూడా వృధానే సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ V9 మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం